హలో ఫుడీస్ వెల్కమ్ టు స్మైలీ ఛానల్ నేను మీ స్మైలీ సంతోషి సంతోషి అంటే స్మైలీ స్మైలీ అంటే సంతోషి ఈ రోజు వీడియోలో ఓ కమ్మని స్వీట్ రెసిపీతో నేను మీ ముందుకు వచ్చేసానండి అదేంటో తెలుసా బేసన్ లడ్డు బేసన్ లడ్డును ఏ విధంగా తయారు చేయాలి అని చెప్పి నేను మీకు ఇప్పుడు ఈ వీడియోలో చూయించబోతున్నానండి మీరు తప్పకుండా ఈ వీడియో చూసి బేసన్ లడ్డును మీరు కూడా ఓసారి ఇంట్లో చేసుకోండి అలాగే ఎలా వచ్చిందన్న విషయం నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ పెట్టండి మరి ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి నా ఛానల్ ఫస్ట్ టైం చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి మరి ఆలస్యం చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదామా మరి లడ్డు కావాలా కావాలన్నా మరి చేసేద్దామా మరి ముందుగా స్టవ్ ఆన్ చేసుకోవాలి స్టవ్ ఆన్ చేసేసి దానిపైన ఒక కడాయి పెట్టుకోవాలి అందులోకి కాస్త నెయ్యి వేయాలండి నేను ఇంట్లో తయారు చేసిన నెయ్యి అండి ఇది టేస్ట్ అయితే చాలా బాగుందండి నెయ్యి డబ్బా మూత తీయగానే గుమగుమలాడేస్తుందండి ముందుగా కాస్త నెయ్యి నెయ్యి వేసిన తర్వాత అందులోకి కాజు బాదా ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుని దూరగా వేయించుకోవాలండి ఇంకా డ్రై ఫ్రూట్స్ మీకు ఏవి కావాలంటే అవి వేసుకోవచ్చండి నేను ఇప్పుడైతే కాజు బాదాంని ఇలా చిన్న చిన్న పీసెస్లా చేసి వీటిని ఇలా డీప్ ఫ్రై చేసి పెట్టుకున్నానండి ఇప్పుడు ఈ కాజు బాదాంని ఒక బౌల్లోకి తీసి పక్కన పెట్టేసుకోవాలండి నెక్స్ట్ వచ్చేసి అదే కడాయిలోకి ఇంకాస్త కాస్త నెయ్యి వేసుకోవాలండి బేసన్ లడ్డు ప్రిపేర్ చేయడానికి నెయ్యి ఎక్కువగా పడుతుందండి నెయ్యి ఎక్కువగా ఉంటేనే బేసన్ లడ్డు టేస్ట్ చాలా బాగుంటుందండి ఇది వచ్చేసి అండి శనగపప్పును మనం మర పట్టించిన శనగపప్పు వాడితే బాగుంటుందండి మర పట్టించిన తర్వాత శనగపప్పును మర పట్టించి ఆ పిండి వాడుకుంటే బాగుంటుందండి శనైపిండిని చక్కగా జల్లించుకోవాలండి జల్లించుకున్న పిండిని ఇప్పుడు ఒక కప్పు వరకు తీసుకున్నానండి ఒక కప్పు పిండిని ఈ నెయ్యిలో వేసుకోవాలండి మనం ఈ పిండిని వేయించేటప్పుడు సన్నని మంటపై మాత్రమే వేయించుకోవాలండి లేదంటే పిండి అనేది అడుగంటిపోయి స్మెల్ మాడిపోయిన స్మెల్ అనేది వస్తుందండి ఇప్పుడు చూడండి పిండి పిండిగా ఉంది కాబట్టి ఇందులోకి ఇంకాస్త నెయ్యి వేస్తున్నానండి ఈ నెయ్యి ఎంత వేయాలంటే మనం ఈ పిండిలో కలిపిన తర్వాత మొత్తం దీంట్లోకి నెయ్యి సరిపోయిందా లేదా అనేది ఇప్పుడు నేను చూయిస్తానండి ఆ విధంగా ఈ నెయ్యిని అనేది వేసుకోవాలండి నెయ్యి ఎంత ఎక్కువగా ఉంటే ఈ బేసన్ లడ్డు అనేది అంత టేస్ట్గా ఉంటుందండి చూసారండి నెయ్యి కరెక్ట్ సరిపోయిందండి ఈ పిండిలోకి ఇప్పుడు దీన్ని సన్నని మంటపై బాగా వేయించాలండి ఈ శనగపిండి వేగే కొద్దీ మనకు స్మెల్ వస్తుందండి కమ్మని వాసన అనేది వస్తుంది శనగపిండి వేగిన తర్వాత అప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుంటే సరిపోతుందండి నాకు ఇంకాస్త వేయించుకోవాలండి నేను ప్యాకెట్ పిండి తీసుకున్నానండి దీనికోసమైతే మనము మర పట్టించిన పిండి అయితే బాగుంటుందండి ఇప్పుడైతే నాకు ప్రజెంట్ ఇంట్లో పట్టించిన పిండి లేదని చెప్పి ప్యాకెట్ పిండి తీసుకున్నానండి చూసారా ఫ్రెండ్స్ ఈ విధంగా ఈ పిండిని వేయిస్తూ ఉన్నప్పుడు పైకంతా కూడా నెయ్యి వచ్చేస్తుందండి అప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి మళ్ళీ దీన్ని కలిపేసుకోవాలండి స్టవ్ ఆఫ్ చేసినాక కడాయి వేడిగా ఉంటుంది కదండి పిండి అనేది అడుగంటుతుందండి ఇలా కలుపుకున్న తర్వాత ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలండి దీన్ని మొత్తం మొత్తం చల్లారి చేసుకోవాలండి ఈ పిండి అనేది మొత్తం చల్లబడిపోవాలి అది చల్లబడేంత వరకు ఒక కప్పు వరకు నేను పంచదారను ఈ విధంగా మిక్సీ చేసి పెట్టాలండి దీనికి కాస్త పంచదారను తీసుకుని దాన్ని ఈ విధంగా మిక్సీలో వేసి సన్నని పొడిలా పంచదారను మిక్సీ పట్టి పెట్టుకోవాలండి ఈ పిండి అనేది మొత్తం చల్లార్చుకోవాలండి వేయించి పెట్టిన శనగపిండి అయితే ఇప్పుడు చల్లారిపోయిందండి టోటల్గా చల్లారింది దీన్ని ఒక స్పూన్తో అయితే కలిపేసుకుంటున్నాను ఇందులోకి స్వీట్కి సరిపడా అంటే కొందరు ఎక్కువగా స్వీట్ ఇష్టపడతారు కొందరు తక్కువ స్వీట్ని ఇష్టపడతారు కదండి ఎలా అయితే ఇష్టపడతారో ఆ విధంగా పంచదార పౌడర్ని ఈ పిండిలోకి వేసి కలిపేసుకోవాలండి నేను ఒక కప్పు శనగపిండి తీసుకున్నాను కదండి అందులోకి సగానికి పైనే పంచదార పౌడర్ పట్టిందండి అంటే సగం కప్పు తర్వాత ఇంకా కాస్త పట్టిందండి అది మన చాయిస్ అండి స్వీట్ ఎలా తింటే అలా కలుపుకోవచ్చండి ఇందులో పంచదార పౌడర్ వేసిన తర్వాత పిండి పంచదార పొడి బాగా కలిసేట్టు చేత్తో బాగా కలుపుకోవాలండి ఉండలుండలుగా ఉండకూడదండి అండి మధ్య మధ్యలో ఇలా కలిసిపోయిన తర్వాత ఇందులోకి వేయించిన డ్రై ఫ్రూట్స్ అలాగే కొన్ని సార పలుకులు వేసానండి ఈ స్వీట్లోకి ఎలా కావాలంటే అలా డ్రై ఫ్రూట్స్ వేసుకోవచ్చండి అంటే ఎన్ని వీలుంటే అన్ని డ్రై ఫ్రూట్స్ వేసుకుంటే టేస్ట్ అంత బాగుంటుందండి ఇలా డ్రై ఫ్రూట్స్ వేసి తర్వాత లడ్డు చేసేసుకుంటే సరిపోతుంది ఈ బేసన్ లడ్డును లడ్డు షేప్లో కట్టుకోవచ్చు లేదంటే మోదక్ మౌల్స్ ఉంటాయి చూడండి ఆ షేప్లో కట్టుకోవచ్చు మనకు ఎలా వీలుంటే అలా ఈ లడ్డులను ప్రిపేర్ చేసుకోవచ్చు అండి ఇప్పుడు నేను రెండు రకాలుగా చూపిస్తున్నానండి ఒకటి రౌండ్ షేప్లో చూపిస్తున్నాను ఒకటి ఈ విధంగా చూడండి నేను వీడియోలో చూపిస్తున్నాను కదండి ఇలా ఈ బేసన్ లడ్డులను అయితే తయారు చేశానండి అంతే ఫ్రెండ్స్ టేస్టీ టేస్టీ బేసన్ లడ్డు రెడీ అండి ఎవరైనా ఇంటికి చుట్టాలు వచ్చినప్పుడు ఇలా ఈ విధంగా ఇంట్లో తయారు చేసి పెట్టిన స్వీట్లు ఇచ్చామనుకోండి అందరూ కూడా చాలా ఇష్టంగా కూడా తింటారండి పిల్లలు కూడా చాలా ఇష్టపడతారండి అధిక మాసంలో శ్రావణ మాసంలో దీపావళి టైంలో ఇలాంటి ఇంట్లో చేసినవి స్వీట్లు అయితే చేయటం కూడా బాగుంటుంది అలాగే ఈజీగా ఉంటుంది టేస్ట్ కూడా చాలా బాగుంటుంది ఓకే ఫ్రెండ్స్ టేస్టీ టేస్టీ బేసన్ లడ్డు రెసిపీ మీకు నచ్చినట్లయితే తప్పకుండా ఓసారి ట్రై చేయండి నా ఛానల్లో ఎన్నో రకాల వీడియోస్ అప్లోడ్ చేశానండి కొన్ని లింక్స్ నేను డిస్క్రిప్షన్లో పెడతాను తప్పకుండా లింక్ ఓపెన్ చేసి మీకు నచ్చిన వీడియో అంటే షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో మరెన్నో కొత్త కొత్త వీడియోస్తో నేను మీ ముందుంటాను